నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను విషయం చేద్దాం ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం రైతుకు రొక్కమేది తక్షణమే ఇరవై వేల పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళనట రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయ వద్ద నిరసనలు ధర్నాలు కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు అన్నదాత సుఖీభావతో ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని ప్రకటన భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఇవ్వాలని డిమాండ్ సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేయాలని వినతి గత ఐదేళ్లుగా సీజన్కు ముందే తొలి విడత సాయం అందేది కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతుల ఆందోళన రైతుకు రొక్కమేది అని చెప్పి తక్షణమే ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పేరుతోని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గడిచిన ఐదు సంవత్సరాలలో రైతు భరోసా పేరుతోని ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అకౌంట్లలో వేసేది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఒక నెల గడిచిపోయింది సీజన్ కూడా మళ్ళీ జూలై నెలలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఈ రోజు వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడది రైతు ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రజలకు సంబంధించిన సమస్యలపైనే మా ఎజెండా ఉంటుంది రైతుల్ని ఉద్ధరిస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఆ రైతులకు సంబంధించిన ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చి ఉంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకు కావాల్సిన నిత్తనాలు కానీ వాళ్ళకు కావాల్సిన పెట్టుబడి కానీ ఎరువులు కానీ ఇట్లాంటి వడ్డీ వ్యాపారులపైన ఆధారపడే అవకాశం లేకుండా ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉండేది కానీ వాళ్ళు ఇవ్వలేదు కనీసం దానిపైన స్పందన లేదు దాని పేరు ఒకటైతే మార్చారు రైతు భరోసా పేరుతోని అన్నదాత సుఖీభావ అన్నారు మరి అన్నదాత సుఖీభావ అంటే ఆ సుఖీభావ లేదు కదా ఇస్తే కదా సుఖీభావ వాళ్ళు అన్నమో రామచంద్ర అని వాళ్ళు అంటే మీరు అన్న అన్నదాత సుఖీభావ అని పేర్లు మారిస్తే కడుపు నిండదు పేర్లు మారితే రైతులకు పైసలు రావు పేర్లు మారితే రైతులకు పెట్టుబడి ఇతనాలు ఎరువులు రావు పేర్లు మార్చడంతో పాటు మీరు మార్చితే ఒకరు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు పేర్లు మార్చుకుంటే మార్చుకోవచ్చు మార్చేదానికంటే ముఖ్యమైన ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే రైతుల అకౌంట్లలో పైసలు వేయడానికి ఇవ్వాలి వాళ్ళు అన్నమో రామచంద్ర అని ఇలా వడ్డీ వ్యాపారులపైన ఆధారపడాల్సిన పరిస్థితుంది గడిచిన ఐదు సంవత్సరాల్లో టంచనగా ఏ రైతు గుర్తు చేయకుండా ఏ రైతు అడగకుండా ప్రతి సీజన్కి ఆ టైం రాగానే ఆటోమేటిక్గా పడేది దానికి ఇదే కూటమిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి బటన్లు నొక్తుండు జగన్ అన్నారు మరి ఇవాళ మీరు ఆ బటన్లు నొక్క రైతి అకౌంట్లో రైతు ఏది లేదా ఏమనుకోవాలి రైతులు మరి మీరు బటన్లు వొక్కుతారా అకౌంట్లో వేస్తారా లేకపోతే ఏందనేది చెప్పాలి కదా రైతులకు సంబంధించి ఆల్రెడీ నెల గడిచిపోయింది ఇతనాలు ఎరువులు పెట్టుబడులు రకరకాల అవసరాలు ఉంటాయి బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదే చెప్తుండూ రొక్కం ఎక్కడ రైతు సంబంధించ అని చెప్పి దానికి సంబంధించి నిన్న కమ్యూనిస్టు పార్టీలు రైతు సంఘ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు ఒక రకంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేచి వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఆ రొక్కం ఉందో ఆ రైతు సుఖ రైతు భరోసా దాన్ని ఇప్పుడు అన్నదాత సుఖీబావ ఆ సుఖీబావ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి గడిచిన ఐదేళ్లు ఈ పాటికే ఖాతాల్లోకి ప్రస్తుతం భరోసా లేక భారంగా సాగు భరోసా లేక భారంగా సాగైందట పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాతల అగచాట్లు ప్రతి రైతుకు ఇరవై వేల పెట్టుబడి సాయం అంటూ సూపర్ సిక్స్లో కూటమి హామీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఊసెత్తన ప్రభుత్వ పెద్దలు అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు ఐదేళ్ల పాటు పెట్టుబడి సాయం సమయానికి అందించిన జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ళు ఈ పాటికి ఖాతాలో పడేయట అంటే జూన్ నెల మొదటి వారంలో రెండో వారంలో ఇప్పటికి మూడో వారం నాలుగో వారం కూడా అయిపోతుంది జూన్ నెల ప్రస్తుతం భరోసా లేక భారంగా మారిన సాగు పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత అగచాట్లు పడుతుండు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్లో పెట్టారు మళ్ళా ఉట్టు హామీ కాదు సూపర్ సిక్స్లో పెట్టారు ఆ సూపర్ సిక్స్లో పెట్టిన దానికి కూడా దిక్కు లేదు దానిపైన మాట్లాడలేక కనీసం దానిపైన రివ్యూ లేదు అసలు ఇస్తారా లేదా లేట్ అయిద్దా ఇస్తే ఎప్పుడు ఇస్తారని చెప్పే ప్రయత్నం కూడా లేదు మాట్లాడితే పాస్ పుస్తకాలు కొత్త ఇస్తాం ఇరవై లక్షల మంది రైతులకి గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలను తీసి మేము వచ్చినాం కాబట్టి మా ప్రభుత్వం రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం లేదంటే ఇద్దేస్తాం అద్దేస్తాం కూల్స్తాం ఈ తప్ప రైతులకు సంబంధించి చెప్పట్లే రైతులకు సంబంధించి బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఇస్తానన్న దాని గురించి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి ఎక్కడ చర్చలేదు ఉచిత బస్సు ప్రయాణం గురించి చర్చ లేదు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసింది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి మీరు కూడా అదే వీళ్ళు ఆరు హామీలు అని అంటే మీరు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ గ్యాస్ సంబంధించి కానీ ఉచిత గ్యాస్ కానీ ఇట్లాంటి వాటిపైన ఈ రోజు వరకు స్పందించట్లేదు దాదాపు ఇరవై రోజులు గడిచిపోతుంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఆగ మేఘాలపైన మిగతా విషయాలు అవసరం లేని విషయాలపైన స్పందిస్తున్నారు ప్రజలకు అవసరం లేని ప్రజలు కోరుకొని ప్రజలు అడగని అంశాలపైన స్పందిస్తున్నారు అవి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు కోల్చడం కావచ్చు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పాస్ పుస్తకాలపైన బొమ్మలు తీసేసి కొత్త బొమ్మలు పెట్టి మేము ఇస్తామనడం కావచ్చు వీటితో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి కడుపు నిండదు ప్రజల సమస్యలు అట్లే ఉంటాయి మీరు అన్న హామీలు మొత్తం మర్చిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి అన్నదాతలు అన్నదాత సుఖీ కానీ అన్న అన్నమో రామచంద్ర అనకుండా అనే పరిస్థితి రాకుండా మీరు స్పందించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది పేకాట మొదలు మళ్లీ తెరుచుకుంటున్న క్లబ్బులు శిబిరాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అండాదండ గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండా పేకాట క్లబ్బుల ప్రారంభం టీడీపీ హ్యామ్లో క్లబ్బులు ప్రత్యేక చరిత్ర రిక్రియేషన్ పేరుతో పేకాట బెట్టింగు అసాంఘిక కార్యకలాపాలు వీటిని వీటి బారిన పడే ఆస్తులు కోల్పోయి అప్పులు పాలైన వారందరూ ఆత్మహత్యలతో రోడ్డున పడ్డ కుటుంబాలు రెండు వేల పంతొమ్మిదిలో వీటిని మూసివేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ తెరుచుకోకుండా చర్యలు అసాంఘిక కార్యకలాపాలు పేకాట బెట్టింగులపై నిషేధం టీడీపీ కూటమి విజయతో మళ్ళీ ప్రారంభమవుతున్న క్లబ్బులు ఈ అయితే వచ్చినాయి ఆట మార్పు కావాలి మార్పు కావాలి రాష్ట్రంలో మారాలి మారాలి ప్రభుత్వం మారాలంటే మార్చారు ప్రజలు కానీ మార్పు ఎక్కడ కనపడతా అంటే పేకాట క్లబ్లు మళ్ళా దర్శనం వేస్తాయట గడిచిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేకాట క్లబ్బులు జూదము బెట్టింగులు వీటి వల్ల కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డును పడై అప్పులు పేకాట ఈ జూదము క్లబ్బులు బెట్టింగులతో వాటిని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమూలంగా నిర్మూలించిండు వాటిపైన ఉక్కుపాదం మోపిండు ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ కలవాటు పడ్డాడు ఆ క్లబ్బులు నడిపేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు విచ్చలవిడిగా క్లబ్బులు గుంటూరు నడిబొడ్డున ఎట్లాంటి అనుమతులు లేకుండా ఇక అనుమతి ఏముంది తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉంటే చాలు ఇక అనుమతి అవసరం లేదు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉంటే సార్లు అటు అటువైపు అధికారులు వచ్చే పరిస్థితి ఉండదు దానిపైన చర్యలు తీసుకోవాలి ఈ క్లబ్బులు పేకాట బెట్టింగులతో మళ్ళీ కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది మరి ఈ మార్పు ఈ మార్పు కోరుకొని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారా అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒకసారి పునరాలోచించుకోవాలి క్లబ్బులు బెట్టింగులు పేకాట క్లబ్బులు తెరిపించటానికి మిమ్మల్ని గెలిపిలే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ప్రజలకు నష్టం చేసే కార్యకలాపాలను నిర్మూలించడానికి మిమ్మల్ని గెలిపించింది కానీ నిర్మూలించిన దాన్ని మళ్ళీ తెరిచే కార్యక్రమం మీరు చేస్తారంటే మరి రాష్ట్రాన్ని ఎడి తీసిపోతున్నారు తిరోగమనం వైపు తీసిపోతున్నారా పురోగమనం వైపు తీసిపోతున్నారా అనేది ఇలా ప్రజలకు అర్థమవుతుంది ఈ మార్పు కాదు మీ నుంచి కోరుకుంది క్లబ్బులు ఓపెన్ చేయటం పేకాట బెట్టింగ్లు మళ్ళా స్టార్ట్ చేయడానికి కాదు మిమ్మల్ని కోరుకుంది మిమ్మల్ని కోరుకుంది అభివృద్ధి చేయడానికి సంక్షేమం చేయడానికి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్రాన్ని ముందు తీసుకోవడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి పోలవరం లాంటి రాజధాని లాంటి విషయాలలో క్లారిటీగా పనిచేయటం కోసం మిమ్మల్ని తీసుకుంది కానీ ఇలా మీరు చేస్తుంది చూస్తే ప్రజలే మరి మనం దీనికోసం ఓట్లేసింది మనం ఈ మార్పు కోసం ఏదో విజన్ ఉన్న నాయకుడు మారుతాడు మారుతాడు అభివృద్ధి చేస్తాడంటే ఈ అభివృద్ధి కాదు చేయాల్సింది పేకాట క్లబ్బుల అభివృద్ధి కాదు చేయాల్సింది బెట్టింగుల అభివృద్ధిగా చేయాల్సింది జోతం అభివృద్ధిగా చేయాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలను అభివృద్ధి చేయాలి ఒక సక్రమమైన మార్గంలో రాష్ట్రాన్ని తీసుకోవాలి నెక్స్ట్ ఆంధ్రప్రభం రీసర్వేకి స్వస్థట తప్పులు తడగ్గా హక్కుల పత్రాలు యంత్ర పరికరాల కొనుగోలులో గోల్మాలు అని చెప్పి ఒక వార్త రీసర్వే హద్దురాళ్ళు కట్టింగ్ మిషన్ల పేరుతో వందల కోట్లకు స్కెచ్ ప్రభుత్వం మారటంతో రికార్డులు ఆన్లైన్ లావాదేవీల తొలగింపు అటకెక్కిన రివర్స్ టెండరింగ్ జుడిషియల్ రివ్యూలు ప్రివ్యూలు పద్ధతిలోనే రికార్డుల పరిశీలన రీసర్వేలకు స్వస్తి బలికారట ఇది ఒక వార్త మళ్ళీ రాజమద్దర్తో పాత తరహా పాత పుస్తకాలు రెండు ఇరవై లక్షల పంతొమ్మిది వేల పాత పుస్తకాలు వాపసు కసరత్ చేస్తున్న అధికార యంత్రాంగం దీనిపైన అయితే కసరత్ చేస్తున్నారు కానీ రైతు భరోసా రైతు అన్నదాత సుఖీ బాగటాన్ని కసరత్ చేయట్లేదు ఈ కసరత్తు రైతులు కడుపు నిండిన కసరత్తు దేనికిది రైతులకి ఏమైనా కడుపు నిండే కసరత్ చేస్తే మీరు రైతులకు మేలు జరిగింది రైతులు ఓహో ప్రభుత్వం మారినందువల్ల మనకు ఇంకో పదమూడు వేల ఐదు వందలు కానీ ఇంకొక ఆరు వేల ఐదు వందలు కలిపి ఇరవై వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇది ప్రభుత్వాన్ని మార్చినందువల్ల మన బెనిఫిట్ అయిందని చూసుకుంటారు కానీ ప్రభుత్వాన్ని మార్చినందువల్ల మనకు రావాల్సిన పెట్టుబడి సాయం రాలేదు మనకున్న పాస్ పుస్తకం తీసుకొని కొత్తది ఇస్తారట మళ్ళీ దానికి ఒక నాలుగు ఐదు వందలు ఛార్జ్ చేస్తారా మరి ఏం చేస్తారో తెలియదు ఇదే మనం కోరుకున్న మార్పు ఈ రాజముద్రతోని ఇంకా నాలుగు నెలలకి ఇచ్చిన ఆరు నెలలకి ఇచ్చిన సంవత్సరానికి ఇచ్చిన కొంపలు మునిగి పోయే లేదు భూమి బద్దలయ్యేది లేదు ఆడ పెద్ద యుద్ధాలు వచ్చేది లేదు కానీ చేయాల్సిన పని రైతు భరోసా పేరుతోని అన్నదాత సుఖీబాబు పేరు మార్చి దాంట్లో డబ్బులు వేయాల్సిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటం బట్టలు నొక్కటం ఏదో ఒకటి నొక్కటం పక్కన పెట్టి మేము మాట్లాడితే పాస్ పుస్తకాలు మారతాం ఇరవై లక్షల మంది కొత్త ఎత్తాం అవి తీసుకుంటాం మీ దగ్గర ఉన్నాయి గుంజుకుంటాం మళ్ళీ కొత్త ఇష్యూ ఈ ఇది ఎవడికి కావాలా ఎవరు అవసరం ఎవరు అడిగారు దాన్ని ఎవడు అడగలేదు కదా ఏ రైతు మిమ్మల్ని అడగలే ఒకరు కావాలి ప్రభుత్వం పాలసీ అని కూడా తర్వాత తీసుకోవచ్చు మిమ్మల్ని ఇప్పుడు రైతులు అడుగుతున్నది రైతు భరోసా మాకు ఇవ్వండి మీరు ఏదైతే అన్నదా అన్నదాత సుఖీభవనరో ఆ సుఖీభావ అయ్యేటట్టు మాకు చెప్పండి మాకు చేయండి ఆ పని చేయండి అని చెప్పి అడుగుతున్నారు దానిపైన స్పందించకుండా ఇది అన్ని పనికి పనులు చేస్తున్నట్టు ఇంకోటి కూల్చివేతలపై తీర్పు రిజర్వ్ నేనే వచ్చే వరకు స్టేటస్కు హైకోర్టులో వాడి వేడి వేదనలు వాదనలు కూల్చివేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలను కూల్చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వానికి ఒక మొట్టమొదటి అత్యంత ప్రాధాన్యత అంశంగా అది ఉంది ఇప్పుడు అది అసలు ఎక్కడ లేని భూమి మీద ఇక దానికంటే మించిన సమస్య లేదు దాంతోని ఐదు కోట్ల మంది ఆంధ్రలకు సంబంధించిన కడుపు నిండే కార్యక్రమం అన్నట్లు దాన్ని పెట్టుకున్నారు బుల్డోజర్లను ప్రొక్లేని పెట్టి ఎక్కడికక్కడికి వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యాలయం ఉంటే కోల్చాలి ధ్వంసం చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు ఒకటి ఆల్రెడీ తాడేపల్లిలో ఉన్న రాష్ట్ర కార్యాలయం వైఎస్ఆర్సిపికి సంబంధించిన రాష్ట్ర కార్యాలయాన్ని ఎక్కడికక్కడికి నేలమట్టం చేశారు అసలు ఇదేంది పైచాచికత్వం అర్థం కావట్లేదు ఒకళ్ళ వాళ్ళు అక్రమంగా కట్టారు దానికి నిబంధనలు లేవు లేక నిబంధనల విరుద్ధంగా ఉంది లేదా పర్మిషన్ లేవు అనుకుంటే ఆ బిల్డింగ్ను ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు కదా ప్రజల అవసరాలకు వాడుకోవచ్చు కదా పైసలు పెట్టి కట్టిందాన్ని ఒకళ్ళు నిజంగానే నిబంధనలు లేవు ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోలేదంటే ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంది కదా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అనేది చేసుకోవచ్చు ఆ నిబంధనలకు సంబంధించి ఫైన్ వేసి వాళ్ళకే వాళ్ళ చేత ఫైన్ కట్టించి వాళ్ళకన్నా రెగ్యులరైజ్ చేయొచ్చు ఈ రెండు పద్ధతుల్లో లేదు మీకు వైఎస్ఆర్సిపికి రెగ్యులర్ చేయటం ఇష్టం లేదు అది ఒక పొలిటికల్ పార్టీ ఫండ్తో కట్టింది ప్రజల అవసరాలు కోడుకోండి కోల్చమే ఇది ఒక దీన్ని సైకోతనము ఉన్మాదమే అంటారు దీన్ని కూడా ఇది ఒక రకంగా ఉన్మాదం ఇది ఒక రకంగా పైచాచికత్వం కక్ష సాధిపే మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే దానిపైన మొత్తం తాడేపల్లిలో కాక రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో ఉన్న వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో కూల్చే కార్యక్రమం నోటీసులు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఆ నోటీసులపైన హైకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్సిపి పార్టీ కోర్టు కూడా చెప్పింది ఇంత ఆగమేఘాలమైన కాలమైన అవసరం ఏంది దాన్ని కోల్చడం వల్ల ప్రజలకేం ఉపయోగం వేరే అవసరాలకు ఏమైనా వాడుకుంటే బాగుండేది కదా అనేది కొంతమంది మేధావులు ప్రజాస్వామ్యవాదులు కూడా మాట్లాడతాం అందుకే కోర్టులో దానిపైన వేడి వాడి వాదనలు జరిగినట వాడివేడిగా దానిపైన తీర్పుని రిజర్వ్ చేసింది జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు అప్పటివరకు స్టేటస్ కో మెయింటైన్ చేయండి ఎక్కడా కూడా ప్రకృలేని కానీ బుళ్ళేజలు పెట్టి వాటి జోలికి పోవద్దు అని చెప్పింది ఇది పరిస్థితి ఇదే వేరే ప్రభుత్వం ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన దాడి చేయటం వాటిని కోల్చడానికి నోటీసులు ఇస్తే ప్రజాస్వామ్యం పైన గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలని చంపి గొంతు నిలిపి చంపే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యాలయాల నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అది పార్టీ కార్యాలయాలు కదా వాటితోనే ఏమవుతుందని పుంకాలు పుంకాలు రాశాయి ఇదే తెలుగుదేశం పార్టీ పత్రికలు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ పత్రికలు నాయకులు ఇదొక ప్రజాస్వామ్యం పరడు వెళ్తున్నట్టు ఇదే పెద్ద ఉద్యమం అయినట్టు దీంట్లో ఏదో స్వాతంత్రం తీసుకొచ్చినట్లు దాన్ని పుంకాల పుంకాలకు రాస్తాను ఎక్కడ లేని సంతోషం వ్యక్తం చేస్తారు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీ కార్యాలయాలు కూల్స్తే కొన్ని పత్రికలకు సంతోషం కొంతమంది నాయకులకు సంతోషం కొన్ని ఛానళ్ళకు సంతోషం ఏంటంటే అది సైకో ఛానల్స్ సైకో పత్రికలు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇది మొత్తానికైతే తీర్పు అయితే రిజర్వ్ చేశారు వాటిని కోల్చకుండా ఆపండి అని చెప్పి దిశ పేపర్ చూద్దాం రెండు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు మరో టెట్ కూడా కలిపి రిలీజు సవరించిన వాటితో కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలో పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క ఖాళీలు వాస్తవంగా మెగా డిఎస్సి అని చంద్రబాబు నాయుడు గారు నా మొట్టమొదటి మొదటి మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెగా డిఎస్సి పైన ఉంటుంది అన్నాడు ఎస్ చేసిండి సంతకం కూడా కానీ మెగా డిఎస్సి అంటే విద్యా ఏదైతే నిరుద్యోగ యువత ఈ డిఎస్సి టీచర్ జాబులు కోరుకునే వాళ్ళు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల పోస్టులు ఉంటాయి మెగా అంటున్నారు కదా అనేది ఒక ఆశలు వాళ్ళొక పెట్టుకున్నారు ఆశలు కానీ విచిత్రంగా పదహారు వేల చిల్లర మూడు వందల నలభై ఏడు పోస్టులు వేసి దీన్నే మెగా డిఎస్సి అని దాంట్లో పదమూడు వేల ఆరు వందల అరవై ఒకటే పాఠశాల విద్యాశాలకు సంబంధించి మిగతా మళ్ళీ టీచింగ్ స్టాఫ్ కాదు అంటే వీళ్ళు అనుకున్న పోస్టులకి సగానికే వేసారు సగం వేసి దీన్నే మెగా డిఎస్సి దీనికి మీరు ప్రిపేర్ ప్రిపేర్గా అండి మేము వేసిన నోటిఫికేషన్ అనే పరిస్థితికి వచ్చింది ఇది రెండు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందట మరి మెగా అని ఎట్లా అంటారు దీన్ని మామూలుగా మెగా అంటారు మినీ డిఎస్సి అంటారు మెగా డిఎస్సి అంటే ఇరవై ఐదు వేల పైన ముప్పై వేలు నలభై వేలు పోస్టులు అంటే అత్యంత ఎక్కువ సంఖ్యలో పోస్టులు వేస్తే దాన్ని మెగా డిఎస్సి అంటారు ఇది మెగా ఎట్లయితే నువ్వు వేసింది పదహారు వేలు దీని మెగా అంటారు నువ్వు మళ్ళీ మెగా వేసిన కాబట్టి మళ్ళీ ఐదేళ్ళు ఉంటుందా లేదా డౌటు డిఎస్సి ఏంటంటే మేము వేసినాం మెగా డిఎస్సీ అంటారా కాబట్టి డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు ఆశించిన పోస్టులు ఇవి కాదు ఆశించిన పోస్టులు ముప్పై వేల పైన పోస్టులు ఆశించారు కానీ దాంట్లో సగం ఇచ్చి మీరు మెగా డిఎస్సీ అన్నారు అది రెండు రోజుల్లో నోటిఫికేషన్ వద్ద డిసెంబర్ పది కల్లా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు కానీ అది ఎంతవరకు సాధ్యమైంది దీంట్లో ఉన్న లీగాలిటీస్ ఏంది ఇవన్నీ చూస్తే కానీ తెలిసిద్ది ఈ ప్రకటనలకి ప్రాక్టికాలిటీకి సంబంధం ఉంటుందా లేదా అనేది మనకు భవిష్యత్తే చెప్పాలి గన్మెన్లను వెనక్కి పంపిన కూనా రవికుమార్ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ తన గన్మెన్లను వెనక్కి పంపారు తనకి ఎవరు రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం కళింగ సామాజిక వర్గానికి మంత్రివర్గ పదవి మంత్రి పదవి దక్కకపోవడంతో పాటు ఉత్తరాంధ్ర నేతలు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు శత్రువులు ఎవరు లేరని తనకు రక్షణగా గవర్నమెంట్లు అవసరం లేదని తనకు ఎవరూ శత్రువులు లేరన్న కూన రవికుమార్ తాను అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేసినా అని ప్రజల్లో నిత్యం ఉన్నానని తెలిపారు తనకు గన్బెల అవసరం లేదని వారిని తిప్పి పంపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారింది సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అంచటమే తనకు మంచిదని ఆయన చెప్పుకొచ్చారు కూనార్ రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే గెలిచిండు ఈయన గెలిచింది ఎవరి మీదనో కాదు గడిచిన అసెంబ్లీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అసెంబ్లీ స్పీకర్గా ఉన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పైన గెలిచిండు తమ్మినేని సీతారామకు కూడా సమీప బంధువే మేనలో ఏమవుతుందనుకుంటా ఈయన కోన రవికుమార్ ఆయన పైన గెలిచిండు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండు కూడా ప్రజల కోసం పాటుపడ్డా ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడినా ఇప్పుడు కళింగ సామాజిక వర్గానికి ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి పదవి వస్తుందని ఆశించారు కళింగ సామాజిక వర్గం ఉత్తరాంధ్ర నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఇచ్చిండు ఆ కళింగ సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు ఉత్తరాంధ్రకు సంబంధించి కోన రవికుమార్గా ఉన్న రవికుమార్ని కూడా పట్టుచుకోలేదు ఆయన వాస్తవంగా సీనియర్ నాయకుడు స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఓడించిన వ్యక్తి ఆయనకు మంత్రి పదవి వస్తుంది కళింగ సామాజిక వర్గం కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఆయన ఓడించిన వ్యక్తి ఈ నేపథ్యం కావచ్చు ఇవన్నీ చూస్తే కంపల్సరీగా మంత్రి పదవి వస్తాయి ఆశిస్తుండో మంత్రి పదవి ఇవ్వకపోగా ఆయన కనీసం పిలిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేట కాబట్టి ఆయన కొంత అసంతృప్తి కొనడు ఈయనతో పాటు ఇంకా ఉత్తరాంధ్ర చాలామంది నాయకులు మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు కానీ ఎవరు బయటపడడం మొట్టమొదటిసారి కూనా రవికుమార్ బయటపడరు అది ఏ రూపంలో గన్మెన్లను పంపించింది ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఉండాల్సిన గన్వెన్లు నాకు అవసరం లేదు ఏ రక్షణ అవసరం లేదు నాకు శత్రువులు లేరు నేను అధికారం కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలకి సాటిస్ఫైడ్గా పనిచేయగలిగిన ఏ భద్రత గన్మెన్ లేకుండా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేస్తాను అని చెప్పి ఆయన యొక్క నిరసనని మంత్రి పదవి రాలేదు అనే నిరసనని ఈ రూపంలో వ్యక్తం చేసిండు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే పెద్ద హాట్ టాపిక్గా మారిందట ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి దొంగరాతల దివేది ఇసుకలో పూర్తిగా కూరకపోయిన స్పెషల్ సిఎస్ అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్దాలు అంతా ఓకే అని ప్రఫార్మా పంపించి మరీ ఆదేశాలు డూడు బసవనాల సంతకాలు చేసిన ఐఏఎస్లు ఎన్జిటి హైకోర్టు సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు జగన్ సర్కార్ ఆయాంలో ఇది కలెక్టర్ల తీరు ఇది కలెక్టర్ల తీరాట తనిఖీలు చేయకుండానే అక్రమాలు లేవని సర్టిఫికేటు ప్రఫార్మాలో జిల్లా పేరు నింపి కింద సంతకం స్టాంపు ఏం మాయ చేసావో గోపాల గోపాలకృష్ణ ద్వివేది ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఈయన ఏంది దొంగరాతల దివ్యేది అని ఆంధ్రజ్యోతి ఒక ఎడ్డింగ్ పెట్టింది ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎక్కడైనా సంతకం పెడితే వాళ్ళ సంతకం ఉంటుంది దానికి సంబంధించిన రికార్డు ఉంటుంది ఒక నిజంగా ఆయన అక్రమాలు చేస్తే ఆయన అవినీతి చేస్తే ఆయన అడ్డగోలు వ్యవహారాలు చేస్తే దానికి సంబంధించిన రికార్డు ఉంటుంది ఇలా కూటమి ప్రభుత్వం వచ్చింది ఆయనపై చర్యలు తీసుకోవచ్చు చట్ట ప్రకారం అన్ని ఉంటాయి ఎందుకంటే రికార్డెడ్ ఉంటుంది పొలిటికల్ లీడర్ కాదు నోటుతో మాట చెప్పడానికి అధికారు కాబట్టి ఆయన సంబంధించిన ఫైల్స్ ఉంటాయి నోట్ ఫైల్స్ ఉంటాయి ఆయన రాసిన రిమార్క్స్ ఉంటాయి ఆయన రాసిన యాక్సెప్టెన్సీ అప్రూవల్స్ ఉంటాయి ఫైల్ పైన దానిపైన స్పష్టంగా చర్యలు తీసుకోవచ్చు కానీ ఆంధ్రజ్యోతి రాస్తుంది ఏమని దొంగ రాతలు దివేది మరి మీరు రాసే రాతలేంది మీరు పత్రికగా ఒక పత్రికగా ప్రజల పక్షాన ఉండాల్సిన పత్రికగా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగా విషంగా అక్కుతుంటే దీన్ని ఏమంటారు మీ ఏమంటారు దొంగ రాతలనరా అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు గోపాలకృష్ణ ద్వివేది పైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఆయన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సీఓ ఆ సీఓ గుండి తెలుగుదేశం పార్టీకి సహకరించలేదు చంద్రబాబు నాయుడు గారికి సహకరించలేదు అనే ఒక ఆక్రోషం కోపం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆంధ్రజ్యోతికి ఉంది దాన్ని ఏదో ఒక రూపంలో బయట పెట్టాలా ఆయన ఇరుకుని పెట్టాలా ఆయన్ని పిచ్చి ఒక ముద్ర వేయాలి అవినీతి పడడానికి ఒక ముద్ర వేయాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను అంటే ఆయన డిమోరల్ చేయడానికి ఆయన డిమోట్ చేయడానికి ఆయనకి లూపోల్లో వేయడానికి ఏదో ఒక ముద్ర వేయాలి కాబట్టి ఆయన పైన ఒక ముద్ర వేసే కార్యక్రమం ఆంధ్రజ్యోతి ఇయ్యాల కాదు ఇంకా దీనికి సంబంధించి ఇంకా రెండు మూడు స్టోరీలు కూడా రాస్తుంది రాసింది కూడా ఆయన అట గతంలో ఎన్ కట ఇంకో దేనికో ఎన్జిటి హైకోర్టు సుప్రీంకోర్టు అసత్య నివేదికలు అని చెప్తాను ఎన్జిటి హైకోర్టు సుప్రీంకోర్టు నిజంగానే మీరు అన్నట్టు ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తే చర్యలు తీసుకోవా కంటెంప్ట్ కాదా అంటే మీకే తెలిసిందే హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్జిటి కంటే కూడా మీకు తెలిసింది తప్పుడు నివేదిక ఇచ్చిందని అంటే మీరు కోరుకున్న విధంగా నివేదిక ఇయ్యాలా అందులో తప్పుందా ఒప్పుందా పక్కన పెడితే ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కోరుకున్న విధంగా ఆ సంబంధిత గోపాలకృష్ణ ద్వివేది కానీ ఆ ఏఎస్ ఆఫీసర్ కానీ నివేదికలు రిపోర్ట్లు ఇచ్చి ఉంటే వీళ్ళు మంచివాళ్ళు అయిపోయేటోళ్ళు వీళ్ళు ఆని ముచ్చేటోళ్ళు మీకు అనుకూలంగా మీరు కోరుకున్న విధంగా ఆ రిపోర్ట్లు ఇవ్వలేదు కాబట్టి ఈయన మీద ఒక పిచ్చోడు అనే ముద్దరేసి అవినీతిపరుడు అనే ఒక ముద్దరేసి ఆయన చేయాలనే కార్యక్రమం జరుగుతుంది దొంగరాతల దివేది అట నిజంగానే దొంగరాతలు ఇచ్చి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎన్జిటికి ఇస్తే ఏదన్నా రికార్డ్ రిపోర్ట్ ఇస్తే ఆ భద్రంగా ఉంటుంది మార్క్ అయింది కోర్టులో దాన్ని దియ్యండి బయటికి దొంగది అయితే కోర్టే తీసుకుంటుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద దీంట్లో మీరు దొంగరాతలు రాసుకుంటా రికార్డెడ్ ఎవిడెన్స్ కదా ఎన్జిటి అంటే ఒక కోర్టు సుప్రీ హైకోర్టు కోర్టే సుప్రీంకోర్టు కోర్టే అఫెక్స్ కోర్టు అది మళ్ళీ అక్కడ నిజంగానే మీరు అనుకున్నట్టు ఇచ్చి ఉంటే ఇంకోటి ఏమంటాడు ప్రఫార్మా పేరు నింపి కింద స్టాంపులట జగన్ సర్కారాయంలో ఇది కలెక్టర్ ఇది కలెక్టర్లు తీరు అసత్య నివేదికలట అంటే గొర్రె లెక్క సంతకాలు పెట్టారు కలెక్టర్లో కలెక్టర్లు ఏం చూసుకోకుండా అంటే కలెక్టర్లు అంటే మీకు అంత చులకన అంటే దీంట్లో ఏం లేదు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి కోరుకున్నట్టు నివేదికలు ఇవ్వలేదు ఏనా వాళ్ళకు అనుకూలంగా చేయలేదు కాబట్టి మీద ఒక ముద్ర వేయాలి ముద్ర వేసే కార్యక్రమం స్టార్ట్ అయింది మీరు ముద్రలేస్తే కావు హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎన్జిటికి నిజంగానే నివేదికలు ఇచ్చి ఉంటే అది రికార్డ్ అయితే దాంట్లో ఏమన్నా ఫాల్స్ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే కోర్టులు చర్యలు తీసుకుంటాయి మీరు దాన్ని బయట పెట్టచ్చు దాన్ని పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిండు అసత్య ప్ర ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఫాల్స్ మీరు మొత్తుకోవడం ఎందుకు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా ఇది ఇది ఇదంతా ఏంటంటే వాళ్ళకి సహకరించలేదనే ఒక ఇది తప్ప వేరే ఏం లేదు ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి జగన్కు జనం గుణపాఠం చెప్పారు ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఒకటి ఏపీ వార్తా పత్రికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట రాసిండు బ్యానర్ అయితే ఎందుకు రాసిండు అంటే దాని కింద కథ ఉంది చూడండి ఏంది ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారు తెలుగుదేశం పార్టీని కథం చేయాలని ఆయన పగబట్టారు చివరికి తన పార్టీని కథం చేసుకున్నారు మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్ని మింగి మింగేస్తాయి జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలాయి బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి దగ్గర వద్ద నిర్మాణాలు కూల్చామన్ అనడం అబద్ధం ఆయన అలాంటి చిల్లర పనులు చేయడం ఢిల్లీలో టీసీఎం ఉద్ఘాటన ఇగో దీనికోసం ఆయన అలాంటి చిల్లర పనులు చేయడు చంద్రబాబు నాయుడు గారు చాలా సత్యారచంద్రుడు ఆయన విలువలతో కూడిన వ్యక్తి నీతి నిజాయితీకి మారిపోయారు మచ్చలేని వ్యక్తి అన్నట్టు చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేయడానికి దానికోసం ఇగో ఈ ఇది పెట్టింది ఈ ఎడ్డింగ్ అంతా ఆయన ఎండం చిట్చాట్లోను మీడియాతోను చిన్న మాట్లాడేటప్పుడు ఎక్కడో చిన్న మాట మాట్లాడి దాన్ని పెద్దగా చేసి అంటే తెలుగు తెలంగాణ సంబంధించిన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగిడిండు చంద్రబాబు నాయుడు గారు అంత తోడు ఈ దేశంలో లేడు ఆయన చాలా హుందాతనం గల మనిషి ఆయన చిల్లర మనిషి కాదు అట్లాంటి చిల్లర పనులు చేయడు అని చెప్తుండు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్లనే పరిశ్రమలని పోయినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి పరిశ్రమలు వస్తాయి అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిశ్రమలు పోయినాయి ఏపీకి మొత్తం తెలంగాణకు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయిన కాబట్టి తెలంగాణలో ఉన్న కంపెనీలు అయినా ఏపీకి పోతాయని అదే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయిన చెప్తున్నా అంటే ఎక్కడికక్కడికి చంద్రబాబు నాయుడు గారు లేపే కార్యక్రమం ఈ లేపుడు కాదు ప్రాక్టికాలిటీ ఉండాలి ప్రజలకి అది తెలవాలి మీరు చేసే పని తెలవాలి మీరు పత్రికలు రాసి ఆయనంత నిజాయితీ పరుడు నీతివంతుడు ఆయనంత ఉందాతనం కలిసి మనిషి లేడు అనేది మనం పత్రికలుగా మాట్లాడటం కాదు ప్రజలు మాట్లాడుకోవాలి ప్రజలు విశ్వసించాలి అప్పుడు దానికి శాంటిటీ ఉంటుంది దానికోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది జగన్కు జనం గుణపాఠం అని చెప్పారంటే ఎవరు ఓడిపోయినా జగన్ జనమే గుణపాఠం చెప్పరు ఒక జగన్కే కాదు రేపు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా గతంలో చంద్రబాబు గారు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంకో పార్టీ ఓడిపోయినా జనమే గుణపాఠం చెప్తారు కానీ వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్పరు ఎందుకంటే జనానికే ఓట్లుంటాయి జనం ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎక్కేది ఒక పార్టీ దిగిపోయేది ఓట్లేసింది దాన్ని బట్టి కాబట్టి ఇది ఒక వార్త పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు పరీక్షలు నిజాయితీగా జరగాలి నియామకాలు ఆటంకాలు ఉండొద్దు దక్షిణ ఉత్తర దక్షిణ తూర్పు భారతాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లపై అధ్యయనం రాష్ట్రపతి లోక్సభ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు ఉభయ సభలను ఉద్దేశించి దాంట్లో పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పుడు తీసుకోవాలన్న దేశవ్యాప్తంగా అడుగుతుంది నీట్ పేపర్ లీకేజ్ అయింది దానిపైన ప్రధానమంత్రి నోరు తెరవలేదు కానీ రాష్ట్రపతి ప్రసంగంలో అయితే పెట్టారు కఠిన చర్యలు తీసుకోవాలి అసలు వాళ్ళు ఎవరో బయట పెట్టాలి దానికి సంబంధించిన ప్రభుత్వం యంత్రాంగ స్పందించాలి స్పందించట్లేదు అనేది కాదు ఇప్పుడు గోడవంతం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వార్తా సంబంధించిన వార్తల విశ్లేషణ రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ